NMC Gazette గురించి చెప్పండి. అసలు NMC Gazette అంటే ఏంటి అండ్ ఏం చెప్తుందంటారు ఈ గజెట్? అందుకేండి ఇలాంటి ప్రాక్టీస్ అన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే నీట్ క్వాలిఫై కాకపోయినా మెడిసిన్ చదవాలని అనుకునే స్టూడెంట్స్, చదివించాలనే పేరెంట్స్ ఉండడం, వీళ్ళని ఎన్కాష్ చేసుకొని చదివించాలనుకునే బిజినెస్ చేసుకోవాలని కన్సల్టెంట్లు కాలేజీలు ఉండడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కాబట్టి NMC ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు జరుగుతున్న లోపాలని లేదా చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ చేస్తున్న ప్రాక్టీసెస్ని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో NMC గెజెట్ తీసుకొచ్చిందని, అంటే దీంట్లో ఏం చేయకూడదు అనే ఏం చేయాలనే దాని వాటి మీద స్పష్టంగా చెప్పింది. సో ఈ గెజెట్ అనేది ఇలాంటి ప్రాక్టీసెస్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చిందండి. ఇది గవర్నమెంట్ ఆర్డర్, సో ఫైనల్ గవర్నమెంట్ ఆర్డర్ అనమాట గెజెట్ అనేది. మరి ఈ గెజెట్ ఏం తీసుకొచ్చిందండి? అసలు ఈ గెజెట్ తీసుకురావడం ఎందుకు తీసుకొచ్చింది అనుకోవాలి? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఎక్కడ ఇండియన్ సిటిజన్ ఎక్కడ చదివి వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, ఐ మీన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు డిఫరెంట్ సినారియోలో వాళ్ళ సర్టిఫికేట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా షాకింగ్ పాయింట్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే దాంట్లో కొంతమంది ఇండియాలోనే ఒక ప్రీ మెడిసిన్ చేసి వెళ్ళడం, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో చదవకుండా 5 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ డ్యూరేషన్లో 2 లేదా 3 ఇన్స్టిట్యూషన్లు మారడం, తర్వాత అక్కడికి వెళ్ళుతున్నప్పుడు NMC ప్రిస్క్రైబ్ చేసినట్టుగా నీట్ క్వాలిఫై కాకుండా వెళ్ళిపోవడం, ఇలాంటి చాలా ప్రాక్టీసెస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వీటన్నిటిని కంట్రోల్ చేయడం. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్లు రీచ్ అయినప్పుడు, ఎప్పుడైతే NMC అబ్జర్వ్ చేసిందో, ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. కాబట్టి వీళ్ళు చాలా కాలం నుంచి చేస్తున్న ఇలాంటి వాటిని అన్నింటిని అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటిని చాలా నిశ్చితంగా పరిశీలించి వాటిని అన్ని నోట్ చేసుకుని వాటిని ఒక గెజెట్ రూపంలో వాటన్నిటికీ అడ్డుకట్ట వేశారండి.